హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ ఫ్రెంచ్ ఎస్ ఫ్రెంచ్ అంటే ఇప్పుడు ఫ్రెంచ్ క్రిస్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు కాదు కాదు మనం ఫ్రాన్స్లో అసలు మాస్టర్స్ చేయాలి అనుకున్న చదువుకోవాలి అనుకున్న ఉండే ఆప్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అందరికీ తెలుసు కానీ ఫ్రాన్స్లో ఉండే మాస్టర్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా మందికి తెలీదు అండ్ ఇప్పుడిప్పుడే ఫ్రాన్స్కి చాలామంది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా సో మరి అసలు ఫ్రాన్స్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఇండియన్స్కి అక్కడ క్లైమేట్ నుండి అడ్మిషన్ వరకు ఎలాంటి వెల్కమ్ ఉంటుంది అక్కడ మనం చదువుకుంటే మనం సెటిల్ అవ్వచ్చా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్సలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుండి మనతో పాటు ఉన్నారు వర్షిత సీనియర్ స్టూడెంట్ కౌన్సిలర్ సో మరి ఫ్రాన్స్ మూవీస్ చూడటం కాదు చక్కగా ఫ్రాన్స్ వెళ్ళి చదువుకోవచ్చు కూడా అది ఎలా అనేది ఇంటర్వ్యూలో చూద్దాం నమస్తే వర్షిత గారు ఎలా ఉన్నారు బాగున్నాను సో ఫస్ట్ అయితే ఒక డౌట్ వచ్చేసింది ఫ్రాన్స్ అని కానీ మనం ఫ్రాన్స్ లో చదువుకోవడానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫ్రెంచ్ నేర్చుకోవాలా అవసరం లేదు మ్యామ్ ఫ్రాన్స్ ఈజ్ నాట్ మ్యాండటరీ ఎందుకంటే అది ఫ్రా ఫ్రాన్స్ వచ్చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మూవ్ ఆన్ అవుతున్నారో ఫ్రాన్స్కి అప్పటి నుంచి లైక్ వాళ్ళేంటే లైక్ లోనే యాక్టివేట్ అయి ఉంటుంది వాళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది సో కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ వాళ్ళకి బై ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు ఫ్రాన్స్ అనేది వాళ్ళకి లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మ్యాండేటరీ సో అసలు మనం అంటే ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే మనం టోఫెల్ జిఆర్ఈ ఐలెట్స్ ఇలా ఏది రాయాల్సిన అవసరం లేదా లేదండి ఏం అవసరం లేదు సో ఏదైతే ఇంగ్లీష్ మార్క్స్ బేసెస్ ఉంటాయో ఆ ఇంగ్లీష్ మార్క్స్ తో అండ్ మీద మనం యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్స్ తెచ్చుకోవచ్చు అది అండర్ కైనా కైనా మాస్టర్స్ దేనికైనా ఓకే ఓకే సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అండ్ ఈజీగా కూడా అనిపిస్తుంది సో మనం ఈ వివరాల్లో కంటే ముందు కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆపర్చునిటీస్ వివరాలు కదా సో అసలు ఫ్రాన్స్ లో మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ మనకి లివింగ్ కండిషన్స్ మనకి సెట్ అయ్యేట్టుంటాయో ఇండియా వెదర్ కండిషన్స్ వచ్చేటప్పటికి అది నార్మల్ గానే ఉంటుంది మ్యామ్ యూరోపియన్ కంట్రీస్ లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది నార్మల్ టెంపరేచర్స్ ఉంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు ఆ టెంపరేచర్స్ కి అండ్ లివింగ్ వచ్చేటప్పటికి మనకి ఏం ప్రాబ్లం ఉండదండి అక్కడ ఉండడానికి ఎందుకంటే లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్లో ఎక్కువ అయ్యేటప్పటికి మనకి అన్ని అవైలబుల్ గానే ఉంటాయి ఏదైతే ఇండియన్ స్టోర్స్ ఉంటాయో ఇండియన్ మార్కెట్స్ ఉంటాయి అండ్ ఓవర్ గ్రాసరీ స్టోర్స్ లో లైక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా ఇండియన్ స్టూడెంట్స్ కి అవైలబుల్ గానే ఉంటుంది ఓకే సో అసలు ఫ్రాన్స్ లో మనం ఏ కోర్సెస్ చేస్తే కెరీర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి యా కెరియర్ ఆపర్చునిటీస్కి వచ్చేటప్పటికి ఐటీకి ఎంఎన్సీస్ చాలా టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఫ్యాషన్ డిజైనింగ్కి చాలా బాగుంటుంది ఫ్రాన్స్ వచ్చేసి అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు ఓకే సో అక్కడ యూనివర్సిటీస్ లో కోర్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి క్లాస్ రూమ్ కానీయండి ఇవన్నీ ఎలా ఉంటాయండి క్లాస్ రూమ్స్ అండ్ ఆల్ మల్టీ కల్చరల్ ఉంటాయి మ్యామ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి క్లాస్ రూమ్స్ లో లెక్చరర్స్ ఏవైతే టీచ్ చేస్తారో అవి మనం అడాప్ట్ చేసుకునేలాగే ఉంటాయి కానీ మనకి ఏమంతా గా కానీ ఏమనిపించదు సో స్టూడెంట్స్ ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే సో ముఖ్యంగా మీరైతే ఎక్సల్ ఎడ్యుకేషన్ గ్రూప్ లో ఎంతో మంది స్టూడెంట్స్ ని పంపిస్తూ ఉంటారు కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ కి కూడా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉందనుకోండి అక్కడే అండర్ గ్రాడ్ చేస్తే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కదా సో కొన్ని కి అండర్ గ్రాడ్యుయేట్ కి వెళ్ళినా కూడా మీరు సపోర్ట్ చేస్తారు ఇట్ల సపోర్ట్ చేస్తాం అండ్ ప్రీవియస్గా మేము ఎవరైనా అయితే పంపించాము ఓల్డ్ స్టూడెంట్స్ని సో వాళ్ళ త్రూగా కూడా కనెక్ట్ చేసాము ఏదైనా లైక్ అకామిడేషన్ రిలేటెడ్ కానీ లేదు అంటే లైక్ న్యూగా వెళ్తున్నారు ఫ్రాన్స్కి సో అక్కడ ఏం తెలియదు సో పేరెంట్స్ కొంతమందికి భయంగా ఉంటుంది లైక్ ఫస్ట్ టైం లోన్గా పంపిస్తున్నారు పిల్లల్ని అని చెప్పి సో వాళ్ళకి మన సైడ్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ చేసి లైక్ అకామిడేషన్స్ కానీ పార్ట్ టైమ్స్ కానీ మేము ఫ్లెక్సిబుల్గా చేయిస్తాం ఓకే సో యూజువల్గా అనేది ఏంటంటే మనకి కొంచెం కాస్ట్లీ అనే ఒక ఐడియా ఉంటుంది కదండి నిజంగా అది కాస్ట్లీయా లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చేయొచ్చు యా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫోర్డ్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఫినాన్షియల్స్ వచ్చేటప్పటికి లైక్ లోన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు ఎవరైతే వెళ్తున్నారో ఫ్రాన్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ లైక్ ఫినాన్షియల్స్ లోన్ అప్లై చేసుకొని లోన్ ప్రాసెస్ చేసుకొని దాని త్రూగా కూడా వెళ్ళిపోవచ్చు ఓకే సో అసలు అడ్మిషన్స్ దగ్గరికి వస్తే ముఖ్యంగా ఫ్రాన్స్ లో ఎన్ని ఇంటెక్స్ ఉంటాయి ఫ్రాన్స్ వచ్చేటప్పటికి టూ ఇంటెక్స్ ఉంటాయండి ఫస్ట్ మేజర్ ఇంటెక్ ఫాల్ ఇంటెక్ ఉంటుంది అండ్ సెకండ్ ఇంటెక్ వచ్చేసి జాన్ ఇంటెక్ ఉంటుంది సో ఇవి రెండు ఇంటెక్స్ మాత్రమే ఉంటాయి ఫ్రాన్స్ కి ఓకే సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ దగ్గరికి వస్తే మీరు ఎలా ప్రాసెస్ చేస్తారండి ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ తీసుకుంటామండి ఫస్ట్ బేసిక్ డాక్యుమెంట్స్ ఏవైతే నీడలు ఉంటాయో లైక్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బ్యాచులర్స్ అండ్ ఇవి వీటితో పాటు ఎల్స్ ఎస్ఓపి ఎంఓఐ పాస్పోర్ట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ అబ్రాడ్ స్టడీస్ సో దాని తర్వాత లైక్ ఈ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ మనకు వచ్చిన తర్వాతకి మనం స్టూడెంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత షార్ట్ లిస్టింగ్ ఇస్తాం తన ప్రొఫైల్కి తగ్గట్టు ఏ యూనివర్సిటీ మ్యాచ్ అవుతుంది అండ్ స్టూడెంట్ ఏదైనా ప్రిఫర్డ్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీస్ ఫస్ట్ మెజారిటీగా పెట్టుకుంటాము సెకండ్ వచ్చేసి మనం ఏదైతే కోర్సెస్ సజెస్ట్ చేస్తామో ఇన్ కేస్ ఆ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము సో ఫస్ట్ స్టూడెంట్ ప్రయారిటీతో మనం వెళ్తాము సో వన్స్ ప్రాసెస్ లైక్ స్టూడెంట్ ఆ యూనివర్సిటీస్ కానీ ఏదైతే కోర్సెస్ ఆప్ చేసుకుంటారో వాటిని లైక్ అడ్మిషన్స్ డ్రాప్ చేస్తాం ఆ యూనివర్సిటీస్కి అండ్ అలాంగ్ విత్ దర్ కోర్సెస్కి సో అప్లికేషన్ డ్రాప్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ యూరోస్ నుంచి సెవెంటీ యూరోస్ వరకు ఉంటుంది సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అడ్మిషన్ ఆఫర్ లెటర్ రావడానికి త్రీ టు ఫోర్ వీక్స్ టైం పడుతుంది ఫస్ట్ వచ్చే ఆఫర్ లెటర్ ఏదైతే ఉంటుందో అది కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది అండ్ కండిషన్స్ వచ్చేసి మనం ఎక్కడైనా లైక్ ఫైనాన్షియల్స్ మెజారిటీగా చూస్తారు లైక్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ డిపాజిట్ అనేది ఉంటుంది అండ్ ఫ్రాన్స్కి వన్ ఇయర్ కంప్లీట్గా ట్యూషన్ ఫీ అనేది ఇక్కడే పే చేసేసుకోవాలి అండ్ ఏదైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ అవి ఉంటాయో అండ్ వన్ ఇంకొక ఇయర్ ట్యూషన్ ఫీ ఉంటుంది కదా సో ఆ ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ రెండు లైక్ మీరు లోన్ ప్రాసెస్కి వెళ్ళచ్చు లేదు అంటే సేవింగ్స్ రూపంలో చూపించుకోవచ్చు లేదు అంటే కి వెళ్ళొచ్చు ఈ త్రీ వేస్ ఉంటాయి మనకు చూపించుకోవడానికి అండ్ కొన్నిసార్లు యూనివర్సిటీస్ మనకి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి బిఫోర్ గివింగ్ ద అడ్మిషన్స్ సో క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అంటే లైక్ మనం ఏదైతే ఎస్ఓపీస్లో మెన్షన్ చేస్తామో మోస్ట్లీ ఆ రిలేటెడే క్వశ్చన్స్ ఉంటాయి లైక్ ఎందుకు యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటున్నారు వై ఫ్రాన్స్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో అవి క్రాక్ చేయడానికి మనకి ఉన్న ట్రైనర్ త్రూగా మనం హెల్ప్ చేపిస్తాం